భారత దిగ్గజ ఐటీ సంస్థలు కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా కారణంగా గత 2 ఏళ్ల నుంచి తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు కల్పించాయి. అయితే కరోనా క్రమంగా తగ్గుముఖం పట్టడం, రోజువారీ పాజిటివ్ కేసులు గణనీయంగా తగ్గడంతో ఉద్యోగులు ఆఫీసులకు రావడానికి సిద్ధంగా ఉండాలని ఆయా సంస్థలు కోరాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, విప్రో, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ సంస్థలు వచ్చే నెల నుంచి ఉద్యోగులను ఆఫీస్ నుంచే వర్క్ చేయాలని ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. విప్రో తమ మేనేజర్లు అంతకంటే ఉన్నత స్థాయి ఉద్యోగులను మార్చి 3 లోపు ఆఫీసులకు రావాలని కోరింది. మరో సంస్థ కాగ్నిజెంట్ తమ ఉద్యోగులు స్వచ్ఛందంగా ఏప్రిల్ నాటికి తిరిగి వచ్చేలా ఆఫీసుల్లో ఏర్పాట్లు చేయాలని యోచిస్తోంది. ఇన్ఫోసిస్ తన కార్యాలయాలను వచ్చే 3 నుంచి 4 నెలల్లో ఎక్కువ మంది ఉద్యోగులతో తెరవనుంది. ఇక 2022 నాటికి హైబ్రిడ్ వర్క్ మోడల్ ను కొనసాగించాలని చాలా సంస్థలు భావిస్తున్నాయి. హైబ్రిడ్ వర్క్ మోడల్ ట్రెండ్ జాబితాలోకి తాజాగా టీసీఎస్